Hi, welcome to Kartikeya Soft. So, ee roju manam chudabothunna concept vachi Kubernetes architecture. So, idi manaki chala important. Kakapothe manu eppudaina sare Kubernetes architecture chusetappudu just as manaki em components unnai, enti ani chusi dani elavalu gurtunchukova try chestam. Kakapothe ikkada manam chala easy method lo Kubernetes architecture ni chustamu. So, Kubernetes ante enti? Kubernetes gurinchi teliyakunna Kubernetes architecture ela cheptaru? Meeku Kubernetes gurinchi complete ga క్లియర్ గా కనుక మీకు ఒక ఐడియా కావాలంటే మీకు పైన డిస్క్రిప్షన్ లో ఏదైతే రోల్అవుట్ అవుతున్నటువంటి కామెంట్ ఉందో మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు కంప్లీట్ గా క్యూబర్నెటిస్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ ఇది వచ్చి మనకి ఓన్లీ క్యూబర్నెటిస్ యొక్క ఆర్కిటెక్చర్. బేసిక్ మనం క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ లో మనం చూస్తే కనుక మనకి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేపటికి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేపటికి మాస్టర్ నోడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేపటికి వర్కర్ నోడ్. మాస్టర్ నోడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేపటికి వర్కర్ నోడ్ మనకి టూ థింగ్స్ ఉంటాయి. ఓకే వర్కర్ నోడ్ బట్ వీటిలో కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని మనం చూద్దాము. సో మనం మాస్టర్ నోడ్ కనుక చూస్తే మనకి మాస్టర్ నోడ్ మనకు వచ్చి ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అంటే క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ ఏపీఐ సర్వర్. సో నెక్స్ట్ వచ్చేపాటికి మనకి క్యూబ్ క్యూబ్ షెడ్యూలర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ క్యూబ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వన్ ఈటీసీడీ. ఓకే ఈటీసీడీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి క్యూబ్ కంట్రోల్ మేనేజర్. క్యూబ్ కంట్రోల్ మేనేజర్ ఇవి మనకి క్యూబర్నెటిస్ లో మాస్టర్ నోడ్ లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. బట్ ఇసలు ఇవి ఎలా ఉంటాయి, వీటి యొక్క వర్కింగ్ ఏంటి మనం క్లియర్ గా చూద్దాము. అలా వర్కర్ నోడ్ లో కనుక మీరు చూస్తే మనకి వర్కర్ నోడ్ టూ థింగ్స్ మాత్రం ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి మనకి క్యూబ్లెట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి క్యూ ప్రాక్సీ. ఇవి మనకి మెయిన్ కాంపోనెంట్స్. సరే మనకి మాస్టర్ నోడ్ లో ఉండే ఎక్కువ కాంపోనెంట్స్ ఏంటి, వర్కర్ నోడ్ లో ఉండే ఎక్కువ కాంపోనెంట్స్ ఏంటి, దీని గురించి మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సరే చూద్దాం అసలు ఇవి ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం. మీరు కనుక ఒక మేనేజర్ నోడ్ తీసుకుంటే మేనేజర్ నోడ్ ఇస్ నథింగ్ బట్ ఒక సర్వర్ అండి. అంతకు మించి ఏమి లేదు, ఒక సర్వర్. దీని మీద మనం ఏం చేస్తాము, క్యూబర్నెటిస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. అంటే క్యూబర్నెటిస్ మనం ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది చేసిన తర్వాత మీరు దేనైతే మాస్టర్ కింద డిసైడ్ చేస్తారో దానిలో మనకు బేసిక్ గా ఈ యొక్క కాంపోనెంట్స్ అయితే క్రియేట్ అవుతాయి. దీనిలో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేప్పటికి మనకి, సో నేను కొంచెం తీసుకుంటాను, దీనిలో వచ్చే ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేప్పటికి క్యూబ్ ఏపీఐ సర్వర్. క్యూబ్ ఏపీఐ సర్వర్ సో బేసిక్ గా క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క క్యూబ్ ఏపీఐ సర్వర్ అనేది మనకి ఈ యొక్క క్యూబ్ అంటే క్యూబర్నెటిస్ మాస్టర్ మీద మీరు ఎటువంటి కాన్ఫిగరేషన్స్ అప్లై చేయాలన్నా సరే మీరు సమ్మట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ నుంచి ఇస్తారు, మీ యొక్క కమాండ్ లైన్ నుంచి మీరు ఇవ్వచ్చు, లేదనుకుంటే ఒక ఏపీఐ లైక్ ఒక ఇంటర్ఫేస్ నుంచి కూడా మీరు ఇవ్వచ్చు. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు, మీ యొక్క కమాండ్ లైన్ నుంచి మీరు ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తారు. బట్ అలా పాస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్తుంది, క్యూబ్ ఏపీఐ సర్వర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక చూస్తే ఇలా క్యూబ్ ఏపీఐ సర్వర్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఏం అంటే నెక్స్ట్ ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన ఏం చెప్పాను అంటే ఒక కంటైనర్ క్రియేట్ చేయమని చెప్పాను, ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశాను దట్ ఒక కంటైనర్ క్రియేట్ చేయమని చెప్పాను. బట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వస్తుంది, క్యూబ్ ఏపీఐ సర్వర్కి వస్తుంది. ఇలా క్యూబ్ ఏపీఐ సర్వర్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అంటే బేసిక్ గా క్యూబ్ షెడ్యూలర్ ఒక హెల్ప్ తీసుకుని నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన కాంపోనెంట్ వచ్చి క్యూబ్ షెడ్యూలర్. బేసిక్ గా క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే బేసిక్ ఈ యొక్క క్యూబ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ వస్తుందో అంటే క్యూబ్ ఏపీఐ సర్వర్ కి నాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ వస్తుందో ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ క్రియేట్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఇలా వచ్చిన ఇన్స్ట్రక్షన్ ని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఇలా కంటైనర్ క్రియేట్ చేసే సర్వర్ అంటే బేసిక్ క్యూబ్ షెడ్యూల్ క్రియేట్ చేస్తుంది. బేసిక్ క్యూబ్ షెడ్యూల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మన దగ్గర అంటే దాని దగ్గర ఎన్ని వర్కర్ నోడ్స్ ఉన్నాయి, ఏ వర్కర్ నోడ్ లో ఏ కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి క్యూబ్ షెడ్యూల్ దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ మీరు కొత్తగా ఏదైనా ఒక కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటే అలా క్రియేట్ చేయబోయే కంటైనర్ ఎక్కడ క్రియేట్ చేయాలని డిసైడ్ చేసేది కూడా మనకి క్యూబ్ షెడ్యూల్ డిసైడ్ చేస్తుంది. దీని దగ్గర బేసిక్ గా కంప్లీట్ గా ఈ యొక్క కంటైనర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఏ కంటైనర్ ఎక్కడ మేనేజ్ చేయాలని ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్యూబ్ షెడ్యూల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం చూస్తే కనుక నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి ఈటీసీడీ. ఇది బేసిక్ గా స్టోరేజ్ అండి. మనం దీని ఏమనొచ్చు అంటే హై అవైలబుల్ కీ స్టోర్ అనొచ్చు. క్యూబర్నెటిస్ కి వచ్చేప్పటి దీన్ని హై అవైలబుల్ కీ స్టోర్ అనొచ్చు, కీ వాల్యూ స్టోర్ అనొచ్చు,
ఎందుకంటే ఇక్కడ నాకు ఏదైతే మాస్టర్ నోడ్ ఉంటుందో, మనకి దగ్గర ఏవైతే వర్క్ నోడ్స్ ఉంటాయో వీటి యొక్క కంప్లీట్ కాన్ఫిగరేషన్ మనకి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఇది మనకి బ్యాక్ అండ్ స్టోర్ లాగా వర్క్ అవుతుంది ఒక క్యూబర్నైటీస్ కి. దీని దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ నోడ్, అలాగే మన దగ్గర ఉన్న వర్క్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక ఈటీసీ లోపల ప్లేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే మనం ఖచ్చితంగా చూడాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేప్పటికీ క్యూబ్ కంట్రోలర్ మేనేజర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ క్యూబ్ కంట్రోలర్ మేనేజర్. క్యూబ్ సో కంట్రోలర్ మేనేజర్ ఓకే. ఈ యొక్క క్యూబ్ కంట్రోల్ మేనేజర్ ఏదైతే ఉందో బేసిక్ ఇది ఏం చేస్తుందంటే, ఈ యొక్క క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అయితే ఏం చేస్తుందంటే, సో మనకి బేసిక్ గా మీరు ఆర్గనైజేషన్ లో మనకి డిఫరెంట్ మేనేజర్స్ ఉంటారు. మేనేజర్స్ ఏం చేస్తారు, మీకు డెవలప్మెంట్ కి మేనేజర్ ఉంటారు, టెస్టింగ్ కి, అడ్మినిస్ట్రేషన్ కి, ప్రతి దానికి మనకి మేనేజర్స్ ఉంటారు. ఈ యొక్క మేనేజర్స్ ఏం చేస్తారు, వాళ్ళ కింద వర్క్ చేసే అసోసియేట్స్ ఎలా వర్క్ చేస్తున్నారో చూస్తారు. ఇన్ కేసు ఆ యొక్క అసోసియేట్ వర్క్ ప్రాపర్ గా లేదనుకోండి, దాన్ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేయడం, అంటే తనకు వచ్చే వర్క్ అనేది ప్రాపర్ గా ఉండాలి. నేను ఏం చేసినప్పుడు నోటిఫై చేసుకుంటాడు నా యొక్క వర్క్ షెడ్యూల్ ప్రాపర్ గా నడుస్తుందా లేదా, నా కింద వర్కర్స్ అందరూ ప్రాపర్ గా పనిచేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కటి నోటిఫై చేస్తే ఎవరికి నోటిఫికేషన్ వెళ్తుంది ఎప్పటికప్పుడు, మన యొక్క మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఈ క్యూబ్ కంట్రోల్ మేనేజర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. ఈ క్యూబ్ కంట్రోల్ మేనేజర్ దగ్గర బేసిక్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, మన దగ్గర ఏవైతే వర్కర్ నోట్స్ ఉన్నాయో, అంటే మనకి ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఏం రన్ అవుతూ ఉంటాయి, వర్కర్ నోట్స్ ఉంటాయి. వర్కర్ నోట్స్ లో మీకు ఏముంటుంది, కంటైనర్ ఉంటుంది, ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇలా బేసిక్ గా మనకు ఉండే యొక్క నోడ్ కానీ, కంటైనర్ కానీ, ఎండ్ పాయింట్స్ కానీ, మీకు ఏది డౌన్ అయినా సరే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా క్యూబ్ కంట్రోల్ మేనేజర్ నోటిఫై అయిపోతుంది. అంటే దీని దగ్గర బేసిక్ దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఒక ఒక మీరు క్యూబర్నెటిక్ క్లస్టర్ కనుక తీసుకుంటే మనకు బేసిక్ ఏముంటుంది, ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది. జస్ట్ ఒకే మాస్టర్ నోడ్ ఉండాలని లేదు, బేసిక్ ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది, ఎన్ నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ ఉంటాయి. బట్ ఈ యొక్క వర్కర్ నోట్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క వర్క్ నోట్స్ మీద ఏమవుతుంది, బేసిక్ గా నాకు ఏదైతే లోడ్ వస్తుందో, ఏదైతే ఒక క్లస్టర్ యొక్క లోడ్ వస్తుందో అది మొత్తం కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయబడుతుంది. ఇన్ కేస్ నాకు వచ్చి ఒక నోడ్ డౌన్ అయింది, లేదు ఒక నోడ్ లోపల ఒక కంటైనర్ డౌన్ అయింది, లేదు దీనిలో సమాటి ప్రాబ్లం వచ్చి ఒక కంటైనర్ మనకి ప్రాపర్ గా రన్ అవ్వట్లేదు, ఇలా నాకు కంటైనర్ గానీ నోడ్ గానీ ఇష్యూ ఉన్నప్పుడు ఇది ప్రాపర్ గా ఏం చేస్తుంది అంటే, ఇలా ప్రాబ్లం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఆటోమేటిక్ ఎక్కడ నోటిఫికేషన్ వెళ్తుంది, ఈ యొక్క కంట్రోల్ మేనేజర్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఇది బేసిక్ గా ఏం చేస్తుంది అంటే వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తానికి మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ఐడెంటిఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఐడెంటిఫై చేసిన థింగ్స్ ఏదైతే ఉంటుందో క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అనేది, ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క క్యూబ్ షెడ్యూలర్ ద్వారా దీనికి ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి దీని ద్వారా మళ్ళీ ఏం చేస్తుందంటే, కొత్తగా ఇన్ కేస్ నాకు నోడ్ ఫెయిల్ అయింది అనుకోండి, నాకు నోడ్ మీద ఏవైతే కంటైనర్స్ రన్ అవుతున్నాయో ఆ యొక్క కంటైనర్స్ అన్నింటినీ కూడా నాకు అవైలబుల్ ఉన్నటువంటి వేరే నోడ్స్ మీదకి మూవ్ చేస్తుంది. రైట్, ఇన్ కేస్ నాకు ఒక కంటైనర్ డౌన్ అయింది అనుకోండి, ఆ కంటైనర్ మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయడానికి ఇన్ కేస్ వేరే నోడ్స్ మీద రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా మనకి లేదు, మీరు ఒక కొత్త కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటారు, ఇలా కొత్తగా కంటైనర్ క్రియేట్ చేయాలనుకున్నా సరే మనకి బేసిక్ గా ఏదైతే వర్కర్ నోడ్ ఉంటుందో ఈ యొక్క వర్కర్ నోడ్ లో మీరు ఒక కంటైనర్ క్రియేట్ చేయడానికి కూడా మనకి ఒక క్యూబ్ షెడ్యూల్ యూజ్ అవుతుంది. సో బేసిక్ గా చూస్తే క్యూబ్ ఏపీ సర్వర్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తామో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, క్యూబ్ ఏపీ షెడ్యూలర్కి వెళ్తుంది, అది ఏపీ సర్వర్కి వెళ్తుంది. ఈ యొక్క క్యూబ్ ఏపీ సర్వర్ ఏం చేస్తుంది, బేసిక్ గా క్యూబ్ షెడ్యూలర్ బేస్ చేసుకుని క్యూబ్ షెడ్యూల్ హెల్ప్ తీరు ఏం చేస్తుంది, మనకి దీనికి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది, మనకి వర్కర్ నోడ్ మీద ఇంప్లిమెంట్ చేస్తుంది, వర్కర్ నోడ్ మీద ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇన్ కేస్ నా దగ్గర ఒక కంటైనర్ ఉంది బట్ ఆ కంటైనర్ ఎక్కడ రన్ అవ్వాలి, లేదు నా దగ్గర ఆల్రెడీ ఒక కంటైనర్ ఉంది బట్ ఆ కంటైనర్ ఫెయిల్ అయింది, ఇలా కంటైనర్ ఫెయిల్ అయిన కంటైనర్ ఎక్కడ రన్ చేయాలి, ఇదంతా కూడా టేక్ కేర్ చేస్తారు క్యూబ్ షెడ్యూలర్. ఈ షెడ్యూల్ యాక్టివిటీస్ రైట్. ఈటీసీ అనేది ఏంటిది, బేసిక్ గా మన దగ్గర మేనేజర్ నోడ్, అలాగే మన దగ్గర వర్కర్ నోడ్స్, వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసేది ఈటీసీడి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక క్యూబ్ కంట్రోల్ మేనేజర్, ఇది బేసిక్ ఏం చేస్తుంది, ఒక మేనేజర్ లాగానే వర్క్ చేస్తుంది. మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని వర్కర్ నోడ్స్ ఉన్నాయి, నోడ్ ఫెయిల్ అయింది, కంటైనర్ ఫెయిల్ అయింది, ఫెయిల్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది, దీనికి ఆటోమేటిక్ ఒక నోటిఫికేషన్ తెలుస్తుంది కాబట్టి దీని దగ్గర ఆటోమేటిక్ నోటిఫై అవుతుంది కాబట్టి ఇలా నోటిఫై చేయబడిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని క్యూబ్ షెడ్యూలర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దీనికి ఇంటర్నల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి ఈ క్యూబ్ షెడ్యూలర్ వల్ల ఏం చేస్తుంది, నాకు ఏ కంటైనర్ అయితే ఫెయిల్ అయ్యిందో, లేదు ఏ నోడ్ అయితే ఫెయిల్ అయ్యిందో, ఇన్ కేస్ నోడ్ ఫెయిల్ అయితే నోడ్ లో మనకి ఎన్ని కంటైనర్స్ అయితే ఉన్నాయో ఆ కంటైనర్స్ అన్ని కూడా నా దగ్గర ఇలా అవైలబుల్ లో ఉన్నటువంటి వేరే నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆటోమేటిక్ గా రన్ చేస్తుంది. ఇన్ కేస్ లేదు
నాకు ఓన్లీ కంటైనర్ ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ అయిన కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి క్యూబ్ షెడ్యూల్ ద్వారా మళ్ళీ ఏం చేస్తుంది, రీషెడ్యూల్ చేస్తుంది, అంటే వేరే నోడ్ మీద ఇది ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తుంది. అలాగే మనకి ఈ యొక్క మాస్టర్ నోడ్కి వర్కర్ నోడ్ మధ్య ఈ యొక్క రిప్లికేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిప్లికేషన్ కూడా కంప్లీట్గా ఈ యొక్క మనకి క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అనేది టేక్ కేర్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు వర్కర్ నోడ్, మనం వర్కర్ నోడ్ కనుక వస్తే వర్కర్ నోడ్ మనకి టూ థింగ్స్ ఉంటాయి, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఒకటి వచ్చి క్యూబ్లెట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి క్యూబ్ ప్రాక్సీ ఉంటుంది. సో క్యూబ్లెట్ ఏం చేస్తుంది, క్యూబ్ ప్రాక్సీ ఏం చేస్తుంది, క్యూబ్లెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ. సో వీటి యొక్క వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యూబ్లెట్ అనేది ఏం చేస్తుందంటే బేసిక్గా నాకు ఈ యొక్క క్యూబ్ షెడ్యూల్ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్ వస్తుందో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని నాకు ఒక కంటైనర్ కావాలనుకోండి, ఆ యొక్క కంటైనర్ని నాకు ఒక పాడ్ క్రియేట్ చేసి పాడ్ లోపల ఒక కంటైనర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో పాడ్ క్రియేట్ చేసి పాడ్ లోపల నాకు ఒక కంటైనర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. మనకి డోకర్లో లాగా ఇక్కడ క్యూబర్నెటిస్లో కంటైనర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు, ఒక పాడ్ క్రియేట్ అవుతుంది, పాడ్ లోపల నాకు ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. మీరు ఎలా కావాల్సితే ఎన్ నెంబర్ ఆఫ్ పాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే క్యూబ్లెట్ మనకు ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. దట్టు ఒక పార్ట్కి ఇంకొక పార్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టూ పార్ట్స్ ఉన్నాయి, టూ పార్ట్స్ నాకు ఏమవుతుంది, టూ కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఈ టూ కంటైనర్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి నాకు ఈ పార్ట్స్ మధ్య నెట్వర్కింగ్ కూడా ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇదంతా కూడా టేక్ కేర్ చేసేవారు, క్యూబ్లెట్ టేక్ కేర్ చేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ యొక్క వర్కర్ నోడ్లో ఏదైనా ఒక కంటైనర్ క్రియేట్ చేయాలంటే బేసిక్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వస్తుంది, క్యూబ్లెట్కి వస్తుంది. ఇలా క్యూబ్లెట్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఈ యొక్క క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే వర్కర్ నోడ్ మీద ఆటోమేటిక్గా ఒక పాడ్ క్రియేట్ చేసి దాని మీద ఒక కంటైనర్ ఆటోమేటిక్గా స్పిన్ చేస్తుంది. ఇక్కడ నాకు ఇన్ కేసు ఈ యొక్క కంటైనర్ డౌన్ అయింది అనుకోండి, ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తుంది, క్యూబ్ కంట్రోల్ మేనేజర్కి వెళ్తుంది. బట్ ఇది ఇన్స్ట్రక్షన్ ఎలా, ఇది అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, బేసిక్గా క్యూబ్లెట్ ద్వారానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్యూబ్ కంట్రోల్ మేనేజర్కి ఆటోమేటిక్గా పాస్ అని అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్యూబ్ ప్రాక్సీ. ఇక్కడ నాకు ఏవైతే ఈ యొక్క కంటైనర్స్ ఉన్నాయో, ఇక్కడ నాకు బేసిక్గా ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో, ఈ యొక్క కంటైనర్స్లో ఏదైనా ఒక కంటైనర్కి నాకు ఇంటర్నెట్ కావాలి, అది నాకు సమ్మార్ట్ ఇంటర్నెట్, నాకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, అంటే దీనికి ఒక సంథింగ్ ఒక ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా సమ్మార్ట్ నేనే ఒక సమ్మార్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమో నేను పోస్ట్ చేస్తున్నాను, ఒక వెబ్సైట్ నేను డిప్లాయ్ చేసిన సమ్మార్ట్ అప్లికేషన్ పోస్ట్ చేస్తాను. సో అటువంటిప్పుడు నాకు ఇక్కడ సమ్మార్ట్ ప్రాక్సీ సెట్టింగ్స్ చాలా మస్ట్ అన్స్టుడ్గా మనకి ఇంపార్టెంట్. సో అటువంటిప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక క్యూ ప్రాక్సీ యూజ్ చేసుకుని వీటి మధ్య మీరు కావాల్సి ఇంటర్నెట్, అంటే మీరు ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బేసిక్గా వచ్చి నెట్వర్క్ని కంట్రోల్ చేస్తుంది. లేదు నాకు వచ్చేప్పటికి వేరే వర్కర్ నోడ్స్ ఉన్నాయి, ఇది ఒక వర్కర్ నోడ్, ఇది ఒక వర్కర్ నోడ్, ఈ యొక్క వర్కర్ నోడ్స్ మధ్య నాకు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, దట్టు ఒక సెక్యూర్మైన ఒక నెట్వర్క్ అని నాకు ఎస్టాబ్లిష్ అవ్వాలి. అటువంటిప్పుడు కూడా మీరు కావాల్సి క్యూ ప్రాక్సీ ద్వారా ఇటువంటి సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్, అంటే సెక్యూర్ మనకి నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవి బేసిక్గా మనకు వచ్చేప్పటికి మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. లేదు మీరు ఇక్కడ మీరు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ చెప్పారండి, బాగానే ఉంది, అసలు క్యూబర్నెటీస్ అంటే ఏంటి అని స్టిల్ కనుక మీకు డౌట్ ఉంటే, మీ ఇక్కడ పైన ఏదైతే రోల్ అవుట్ అవుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా క్యూబర్నెటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్. క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్లో చూస్తే మనకి మాస్టర్ నోడ్ ఉంటుంది, వర్కర్ నోడ్ ఉంటుంది, మాస్టర్ నోడ్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఇది, వర్కర్ నోడ్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఇది. ఇవి బేసిక్గా ఏం చేస్తాయి అంటే మనం ఏవైతే కంటైనర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్ని ప్రాపర్గా స్పిన్ చేయడానికి మనకి యొక్క కాంపోనెంట్స్ అయితే యూజ్ అవుతాయి. క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ షెడ్యూలర్, ఈటీసీడీ, కంట్రోల్ మేనేజర్. ఏపీఐ సర్వర్ అనేది బేసిక్గా మనం ఇచ్చే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా ఫస్ట్ క్యూబ్ ఏపీఐ సర్వర్కి వెళ్తుంది. ఏపీఐ సర్వర్ షెడ్యూల్ బేస్ చేసుకుని బేసిక్గా మనం ఏ కంటైనర్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క కంటైనర్ని ఆ యొక్క స్పెసిఫిక్ నోడ్ మీద రన్ చేస్తుంది. ఈటీసీడీ అనేది బేసిక్గా ఇట్స్ ఏ కాన్ఫిగరేషన్ స్టోర్ అనమాట. బేసిక్గా ఏమవుతుందంటే మనకి యొక్క కంప్లీట్ ఈ యొక్క క్యూబర్నెటిస్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా మనకి ఈటీసీడీ లోపల ఉంటుంది. నెక్స్ట్ క్యూబ్ కంట్రోల్ మేనేజర్, ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ మేనేజర్. దీని దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయట్లేదు. జస్ట్ లైక్ అంటే నాకు ఇక్కడ ఒక పాడ్ ఉంది, నాకు ఒక కంటైనర్ ఉంది, కంటైనర్ వర్క్ అవ్వట్లేదు, కంప్లీట్గా డౌన్ అయింది, ఇన్ఫర్మేషన్ ఆ కంట్రోల్ మేనేజర్ దగ్గర ఉంటుంది. లేదు నాకు నోడే డౌన్ అయింది, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎక్కడ ఉంటుంది, క్యూబ్ కంట్రోల్ మేనేజర్ దగ్గర ఉంటుంది. ఈ క్యూబ్ కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తుంది, ఇలా తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్గా చేసుకుని మనకు క్యూబ్ షెడ్యూల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ నాకు సో అండ్ సో కంటైనర్ ఫెయిల్ అయింది, సో నాకు రిప్లికా కౌంటర్ మెయింటైన్ చేయాలి కాబట్టి నాకు కొత్త నోడ్ అనేది క్రియేట్ చేయి, దట్ మీన్స్ నాకు కొత్త కంటైనర్ క్రియేట్ చేయి. బట్ ఇది కొత్త కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తుంది, ఇది కొత్త కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తుంది అంటే నా దగ్గర ఏవైతే వర్కర్ నోట్స్ ఉన్నాయో దీనిలో దట్టు ఏ వర్కర్ నోట్స్ దగ్గర అయితే నాకు రిసోర్స్ ఫ్రీగా ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ నోట్స్ మీద ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, కంటైనర్ని స్పిన్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఏం చేస్తుంది అంటే దీని యొక్క కంప్లీట్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని ఈ యొక్క రిసోర్స్ మేనేజ్ చేస్తుంది. సో ఇది వచ్చి కంప్లీట్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి ఈ యొక్క డిస్క్రిప్షన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క డిస్క్రిప్షన్ పార్ట్ లో మీరు కామెంట్స్ కింద ప్లేస్ చేయొచ్చు. బట్ మీకు ఈ యొక్క క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో మీకు ఇది సమ్మట్ క్లియర్ అని కనుక మీరు ఫీల్ అయితే కనుక సో ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కార్తికేయ సాఫ్ట్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్ బాయ్.
Appreciate our efforts in the comment section below. Press like button, share with your friends about us, subscribe our channel to get more updates, and visit our site www.kartikeyasoft.com. Thank you for watching.